వీళ్ళేంటే పొంగడాలు చేస్తాను రండి పొంగడాలు చేస్తాను రండి ఏంటంటే రాత్రి ఒక డబ్బడి బియ్యం రాత్రి ఏం బియ్యం అంటే ఇవి అదేనమ్మా ఏమంటారు రేషన్ బియ్యం రేషన్ బియ్యం అయితేనే మంచి మంచి బియ్యం బాగోదు రేషన్ బియ్యం ఒక డబ్బడి బియ్యం వేసాను రాత్రి నాన్నే శుభ్రంగా మూడు నాలుగు సార్లు రాత్రి నానబెట్టేటప్పుడు కడిగేసా మళ్ళీ ఇప్పుడు రెండు మూడు సార్లు కడిగి ఇవి ఇక్కడ ఇందులో పెట్టుకున్నాను చూడండి ఒకసారి ఇప్పుడు మిర్చి పడతానమ్మ ఇవి నేను అమ్మ నీళ్ళు పోయిపోకుండా ఇది ఆడాల చూడమ్మా ఎంత మెత్తగా చూసారా ఎలాగా మెత్తగా అయిపోయింది చూసారా ఇలా పట్టుకోండి ఇలా పిచ్చి పట్టుకున్న తర్వాత అమ్మ ఇలా మెత్తగా జల్లించుకోవాలి ఇగో జల్లిడి మెత్తగా జల్లించుకోవాలి అమ్మ ఇగో ఈ కొబ్బరి కొంచెం ఆకులు ఆకులుగా ఉంది కాబట్టి ఇది ఇందులో వేసేస్తాను కొద్ది మురుగు ఉంది మురుగులో వేసేస్తాను మిర్చి పట్టేస్తా ఎండు కొబ్బరి ఎంత కొద్దిగా ఎంత ముక్క మనం ఎండు కొబ్బరి గ్రైండ్ చేసుకున్నామండి ఎందుకంటే కొంచెం లాస్ట్లో వేసేటప్పుడు కొంచెం పెద్ద పెద్ద పలుకుల్లా కనిపించాయి కదా అవి లేకుండా మెత్తగా ఇలా చేసుకున్నాం దానికోసం ఒక్క ఎండు కొబ్బరి అయితే కొంచెమే కదా గ్రైండర్ అవుతుందని చెప్పి కొంచెం ఆ బియ్య పిండి ఇప్పుడు మనకు ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాం కదా జల్లి పోసిన తర్వాత మొరియాలు అట్లా ఉన్నాయి కదా ఆడేసాం అంతే మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం చూడండి మొత్తం పిండి అంతా ఒకే బౌల్లోకి తీసేసుకోండి ఇంకేది మనం పక్కన పెట్టుకుందామండి ఇవి మనకి డబ్బా బియ్యం అంటే పావు కిలో అంటారండి పావు కిలో బియ్యం మనం వేసుకొని రాత్రి నానబెట్టుకొని పొద్దున్న వేసి ఇలా మనం పౌడర్లా చేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి పావు కిలో బియ్యానికి 200 గ్రాముల బెల్లం మనం తీసుకున్నాం తీసుకొని ఒక దప్పెల్లో వేసుకున్నాం కావాలి తీపి కావాలనుకుంటే 200 గ్రాములు కూడా పావు కిలో కూడా వేసుకోవచ్చు తీపి తినేవాళ్ళు ఏం అవ్వదు ఇవ్వండి కొంచెం చిన్న గ్లాస్ చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకోండి సరిపోతే మనం ఇప్పుడు 200 గ్రాముల బెల్లం వేసుకొని చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకున్నాము బెల్లం కరగడం కోసం మనకి బెల్లం మనకు కరిగిపోయిందండి ఇప్పుడు మనం వడకట్టుకోవాలి బెల్లాన్ని ఏమన్నా చిన్న చిన్న గడ్డి కానీ నల్లగా ఏమైనా చెత్తుంటే ఎన్ని పోతాయి అందుకని వడపట్టుకుంటే మంచిది కొద్దిగా కొద్ది వేలక్కాయల పొడి వేస్తున్నానమ్మా వాసనకి 2 చెంచాలు 2 స్పూన్లు అమ్మ అనుకుంటా ఇగో 2 స్పూన్లు గోధుమ పిండి వేసానమ్మా ఇగో అమ్మ నువ్వులు వేస్తున్నాను చూడండి అమ్మ 3 చెంచాలు నువ్వులు వేసానమ్మా వేస్తున్నాను చూడండి ఇప్పుడు మనం ఏలకుల పౌడర్ నువ్వులు తెల్ల నువ్వులు వేసుకున్నామండి ఇప్పుడు నెయ్యి కూడా వేసుకున్నాం ఒక టూ తెల్ల నువ్వులు కూడా ఏపినాయి ఏంచి నువ్వులు ఇదిగోండి కొద్దిగా తినే సోడా తినే సోడా ఒక 1/2 స్పూన్ వేసుకోండి నెయ్యి మాత్రం 2 స్పూన్స్ వేసాం మనకు ఆ 3 కలిసిన దాకా పిండిలో కలుపుకున్నాం కదండి ఇప్పుడు బెల్లం కలిపిన నీళ్ళు ఉన్నాయి కదా కరగబెట్టుకున్న నీళ్ళు అవి కూడా కలిపి మిక్స్ చేసుకోవాలి మెల్లిగా చూసుకుంటూ కొంచెం కొంచెంగా వేసి కలపండి ఒకేసారి కాకుండా మనం ఇప్పుడు ఎలా కలుపుతున్నామో అలా కలపండి అట్టి పిండిలాగా మరీ పలసగా కలపండి అలాగని ఇడ్లీ పిండిలాగా కూడా చిక్క కలపండి పిండి చూసుకొని కలుపుకోండి అమ్మా అంటే మరి ఎక్కువ నీళ్ళు పోస్తాం అనుకో ఉన్నది కదా పోతదేమో అనేసి పోదు ఎక్కడికి పోదు ఉంచుతుంది ఇదిగోండి కొంచెం సాల్ట్ కొంచెం ప్రతి స్వీట్లోనూ కొంచెం సాల్ట్ వేసుకుంటే రుచిగా ఉంటుందండి ఇంకా ఎక్కువ రుచిగా ఉంటుంది పిండి మనకి ఎంత బాగా కలిపితే మనం పిండిని కలుపుకునే విధానం బట్టి మనకు ఇప్పుడు అంత బాగా వస్తాయండి పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది ఏదైనా ఇదిగోండి మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా మా ఇదమ్మా కళాయి ఏడెక్కింది నూనె పెట్టాను కళాయిలో ఇప్పుడు వేసుకుందాం మనం ఇదమ్మా అన్ని ఇలాగేసుకోండి ఇలా తిరిగేసుకోవాలి ఏంటి అవి
అలా గోధుమ కలర్ వచ్చినప్పుడు అలా కాల్చుకొని తీసుకోవాలి మేమైతే చాలా పెద్దయమ్మ పెనమంత వేస్తామమ్మ మేము ఒకొక్కటి మా ఊర్లోకి వెళ్ళి అసలు మీకు రావాలి కదా అంత పెద్ద వేయాలంటే మీరు తీయాలి కదా అందుకని చెప్పి నేను ఇంత చిన్న చిన్న వేసి చూపిస్తున్నాను అన్నమాట మీరు అంటే కొత్తోల్కైనా చిన్న అంటే కొత్తగా పెళ్ళైనోల్కైనా రావాలి కదా మరి అందుకని ఇలా చూపిస్తున్నాను నేను అమ్మా సిమ్లో పెట్టుకొని చేసుకోండి కంగారు పడొద్దు ఏం పడొద్దు సిమ్లో పెట్టుకుంటే శుభ్రంగా వస్తాయి బాగా చూసారా చూడండి ఎంత అందంగా వచ్చాయో అంత బాగా వస్తున్నాయో మీరే చూడండి అమ్మా ఇగమ్మా మా ఊర్లకంచి మా ఊర్లకసి ఏమంటారంటే పొంగడాలు ఇవి తీ బెల్లంతో పొంగడాలు వేస్తాం అన్నమాట మేము ఇవి మాకు ఆనవ దేని కా ఆనవ చెప్పరా నేను ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అత్తగారి ఇంటోలు బొట్టు పెట్టడానికని పంపిస్తారు మాకు అత్తగారి ఇంటోలు బొట్టు పెట్టడానికను ఒక 10 మందినో 20 మంది ఒక లెక్క అంటే ఇప్పుడైతే మరీ ఎక్కువైపోయారు జనాలే పంపిస్తున్నారు అన్నమాట అలా పంపించేటప్పుడు ఎంత మంది వస్తే 20 వంటలు 21 వంట అంటే ఇలాంటివి 25 వంటలు అంటే ఇలాంటివి కావు ఇవి ఒక వంట అనుకో అరిసెలు మళ్ళీ అన్ని రకరకాలు మొత్తం స్వీట్ మొత్తం పెట్టాలన్నమాట అలా పెట్టి పెళ్ళిళ్ళు చేయాలి ఆడపిల్ల పెళ్ళిళ్ళు చేయాలంటే అంత తతంతకు ఉంది మాలోను ఉంది అందులోను ఫస్ట్ పాయింట్ ఫస్ట్ మెయిన్ ఇది పొంగడాలు ఈ పొంగడాలు ఈ పొంగడాలు ఎంతెంత అర్థం అంటావు ఇదిగో ఈ పళ్ళెం అంతే చేయాల పెద్ద ఇనప బాండి ఉంటది ఆ ఇనప బాండిలో ఈ దీని అంతే చేయాలి ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్కరికి రెండు రెండు పెట్టి వాళ్ళకి ఒకటే తూరుకో రెండు రెండు పెట్టాలి ఆకుల్లో అంటే ఈటికి ఒక ఆకు అన్న వాళ్ళు తిన్నాను కూర్చుంటే అన్నానికి ఒక ఆకు ఈటికి ఒక ఆకు అన్నానికి ఒక ఆకు వెళ్ళేటప్పుడు ఎవరి వాళ్ళకి ఒక పొట్లం కట్టేసి ఒక సీటీ పెట్టి ఆ సీటీ ఇందులో వేసిస్తే అది ఎవరైతే వాళ్ళు తీసుకుంటారు అంత తతంతము చేస్తారు అదే జతంగులో మన ఇంట్లో నేను చిన్న పిరం కాబట్టి చేశా మా చిన్న పిరం కదా మా చిన్న చిన్న కళాయి మాకు మాకెందుకు మాకు ఎవరు లేరు అని ఆయనకి పెద్దవి కొనుక్కోవడం ఇది చిన్నది అనమాట ఇది వేసా చూడండి ఒకసారి ఎలా ఉందో చూసారా ఒకసారి చూడండి మీరు ఎలా ఇచ్చేస్తుందో ఎంత చక్కగా పెద్ద పెద్ద ఆడు చక్కగా నీట్గా చక్కగా ఉంటాయి ఇంకా ఇంకా పెద్ద అయ్యి కానీ నేను అందులో అరసకం వేసా ఇవి మా పెళ్ళిళ్ళకి ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయినప్పుడు వచ్చిన అంటే ఆ ఫస్ట్ రోజు పెళ్ళి వాళ్ళ పిల్లని అనిపించుకున్న రోజున పెట్టవలసిన వస్తువులు ఇవి అందుకే ఈ పొంగడాలు కానీ అరిసెలు కానీ లేకపోతే పెళ్ళిళ్ళు శ్రీకాకుళం జిల్లాలో ఉండవు ఇది మీకు నేను కావాలంటే గ్యారంటీ ఇస్తాను ఎవరైనా మీ ఇంటి పక్క వాళ్ళు కానీ మా శ్రీకాకుళం వాళ్ళు ఉంటే అడగండి ఎవరైనా కానీ ఇవి పొంగడాలు చిన్న చిన్న వేసాం ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళైనా వాళ్ళకి చేసుకోవడం రావాలి కదా అందుకని చిన్న చిన్న వేసాను ఇవి పొంగడాలు మీకు దయుండి నచ్చితే మీకు నేను చేసినవన్నీ కానీ మీకు నచ్చితే కొత్తవి కొత్తవి మాలోను చేసినవి మేము తిన్నవి మేము వాడినవి అన్నీ మీ చేయవలసి చేసినవి చేయవలసి అన్నీ పాతయే చెప్తా మీకు కొత్త రకాలు మీకు మీకు తెలియని రకం నేను చెప్తాను నాకు పాత మీకు కొత్త చెప్తా మీరు లాస్ట్ ఫస్ట్ నుంచి చూసి వదిలేకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాలి అప్పుడు నేను తెలుస్తాను నేను కనిపిస్తాను మీరు ఏం చేయాలంటే నాకు సప్రైజ్ చేయాలి బెల్ సింబల్ కొట్టాలి కామెంట్ పెట్టాలి లైక్ ఇవ్వాలి నేను పొంగడాలు మీకు పెడతా ఇవి పెట్టాలంటే మీరు అవి చేయాలి అందుకని నేను ఇవి పెడతాను మీరు అవి పెట్టండి ఏమ్మా ఓకేనా